हर हर महादेव शंभो शंकर शिवरात्रि पर्वदिना मनंदरमु महाजागरण ध्यान चेद्दाम 3 గంటల పాటు ఎంతో అద్భుతం ఈ ధ్యానం. పరమేశ్వరుడు అత్యంత గొప్పదైన ఒక కార్యం చేశారు. అదేంటంటే అలాలం ఈ సృష్టికి ప్రమాదకరమైనప్పుడు, పాల సముద్రం చిలికినప్పుడు వచ్చిన అలాలం ఈ సృష్టికి ప్రమాదకరమైనప్పుడు ఆయన దాన్ని స్వీకరించి దానిని కాంతిగా మార్చేశారు. ఎలా మార్చారు? అలాలని తీసి తన గొంతులో పెట్టారు. మింగితే లోపల లోకానికి ప్రాబ్లం, వదిలితే బయట లోకానికి ప్రాబ్లం. అందుకని దాన్ని ఇక్కడ స్టాండ్ బై చేశారు, ఫిక్స్ చేశారు. అది ధ్యానానికి ఉన్న శక్తి. ఆయన ధ్యానంలో కూర్చొని దానిని కాంతిగా మార్చేశారు. అదే శివరాత్రి పర్వదినం. ఈ కథ అంతరార్థం ఏంటంటే, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎంత భయంకరమైన సమస్య వచ్చినా, కాలకూట విషం లాంటి కష్టం వచ్చినా, దానిని మనం కాంతిగా, సుఖంగా, దివ్యంగా మార్చేయచ్చు. ఒక్క ధ్యానమే మార్గం. ఆ ధ్యాన స్థితిలో మన చైతన్యం వికసించినప్పుడు ఆ ఆత్మశక్తితో ఎటువంటి సమస్య అయినా శూన్యం చేసేయచ్చు. అది మహాదేవుడు చేసింది, మనం అదే చేద్దాం. మహాదేవుణ్ణి పూజిస్తూ, మహాదేవుణ్ణి ఆరాధిస్తూ ఇన్నాళ్ళు గడిపాం. ఇప్పుడు మహాదేవుడు ఏదైతే చేశారో, మనకు మార్గదర్శకం ఇచ్చారో దాన్ని చేద్దాం. దాని పేరే మహాజాగరణ ధ్యానం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీరు 3 గంటల పాటు ఈ ధ్యానం చేయండి. మీ గతకాలపు దుష్కర్మలన్నీ, ఆ హలాహలం లాంటి దుష్కర్మలన్నీ కాంతిగా మారిపోతాయి ఈ 3 గంటల ధ్యానంలో. దీనికల్లా చేయాల్సింది హాయిగా కూర్చోటం, కళ్ళు రెండు మూసుకోవటం, శ్వాసను గమనించటం అంతే. మీకు ఎలా వీలైతే అలా కూర్చోండి. కుర్చీలో కూర్చోగలిగితే కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి, లేదా మంచం మీద కూర్చోండి, మీ ఇష్టం. ముఖాలు నొప్పులుంటే కాళ్ళు చాపుకొని కూర్చోండి, హాయిగా కూర్చోండి. స్థిర సుఖ ఆసనం, కదలకూడదు కూర్చున్నాక. స్థిరంగా హాయిగా కూర్చోండి. ఫోన్స్ సైలెంట్ చేసుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, డిమ్ లైట్ పెట్టుకోండి, ఇంకా వీలైతే మంచి అగరబత్తులు పెట్టుకోండి. రెడీ? అందరూ కళ్ళు రెండు మూసుకోండి. హాయిగా సాధకుల్లారా, శివుడి యొక్క చైతన్యాన్ని తాకుదాం. ఈరోజు శివరాత్రి యొక్క దివ్య క్షణాలు మన చుట్టూతా ఉన్నాయి. శివుడు ధ్యానం చేసిన శక్తి ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది విశ్వమంతా. శ్వాసనే గమనించండి. కళ్ళు రెండు మూసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి, హాయిగా కూర్చోండి. మీ శ్వాసనే గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాన్నే గమనించండి. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు పట్టించుకోవద్దు, మీ శ్వాసనే గమనించండి. ఓం నమశివాయ. ఈరోజు అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. సాధకుల్లారా, మనందరం ఇప్పుడు ఒక అద్భుతమైన కైలాసంలో ఉన్నాం. చుట్టూత అద్భుతమైన మంచు కొండలు, తెల్లటి శిఖరాలు. పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తూ అక్కడ ధ్యానంలో కూర్చున్నాం. భావించండి, మీ భావనే శక్తి, మీ భావనే సృష్టి. మీ హృదయం నుంచి భావన బయటికి తీయండి. ఆ పరమేశ్వరుని సన్నిధిలో, శివగణాల సన్నిధిలో, పార్వతీమాత సన్నిధిలో మనం ధ్యానంలో కూర్చున్నాం. మర్చిపోండి మీ ఇంటిని, మర్చిపోండి మీ భూలోకాన్ని.
ఇప్పుడు మనం కైలాసంలో శివుడి సన్నిధిలో ధ్యానంలో కూర్చున్నాం. ఎంత భాగ్యమో ఈ శివరాత్రి రోజు. ఎవరో కళ్ళు తెరవద్దు, ససేమిర ఆలోచనలు వచ్చినా కళ్ళు తెరవద్దు, ఆలోచనలు పట్టించుకోకుండా శ్వాసనే గమనించండి. ఓ విశ్వాత్మ, ఓ మహాదేవ, నీ సన్నిధిలో ధ్యానంలో కూర్చున్నాను, నన్ను ఆశీర్వదించు. నా 3 గంటల ధ్యానం అద్భుతంగా సాగాలి ఈరోజు. నా దివ్య స్వభావాన్ని నేను మర్చిపోకుండా ఉండునట్లుగా చేయి. అన్ని కష్టాలను ప్రమాదాలను దృఢబుద్ధితో ఎదుర్కొందునుగాక. మార్గదర్శకత్వం కోసం, భద్రత కోసం విశ్వాత్మైన నీ వైపే చూతునుగాక. పరమేశ్వరుడు తోడు ఉంటే నాకు భంగపాటు ఓటమి లేనేలేదు. అన్ని విజయాలే ఈరోజు నుంచి నాకు, అద్భుతమైన శాంతి నాకు, హృదయమంతా చైతన్యం వెల్లివిరుస్తుంది. ఎవరో కళ్ళు తెరవద్దు, ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అయినా సరే శ్వాసనే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, అద్భుతమైన ఓంకారం వినిపిస్తుంది, పంచాక్షరి వినిపిస్తుంది, మృదంగం వినిపిస్తుంది. ఎన్నెన్నో సంగీత ధ్వనులతో మనం ధ్యానం చేస్తున్నాం. నోరు మౌనంగా ఉండాలి, ఏ మంత్రోచ్చరణ మీరు చేయకండి, అది కేవలం వింటూ ఆ లయంలో కలిసిపోండి. ససేమిరా కళ్ళు తెరవద్దు, ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసనే గమనించండి. Shiva.
Shiva.
కళ్ళు తెరవద్దు, అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. మహా అద్భుతమైన ధ్యానం. పరమేశ్వరుడు సన్నిధిలో, శివగణాల సన్నిధిలో స్వీయ ముక్తిని ఆపేక్షించే భావాలే నాలో కలుగుగాక. మనల్ని మనం ఆశీర్వదించుకున్నాం. ఉత్తమములో ఉత్తమమైనవే నేను కోరుకుందునుగాక. నేను ఆ పరమేశ్వరుని కార్య నిర్వహణలో ఉపకరణం అవుదునుగాక. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఓ ఈశ్వర, నన్ను నా స్వార్థపు కోరల నుంచి తప్పించు. ప్రాపంచకపు విష జ్వాలల నుంచి తప్పించు. నా అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటున్నాను. ఓ విశ్వాత్మ, నాకు సహకరించు. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాసనే గమనించండి. శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం నచ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః.
శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం నమే ద్వేష రాగౌ నమే లోభ మోహౌ నమే వైమతో నైవ మాత్సర్య భావః న ధర్మో న చాతో న కామో న మోక్షః చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం నమే మృత్యు శంకా నమే జాతి భేద వినానైవ మాతా న జన్మ న బంధు న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణం న చ సంగతం నైవ ముక్తేర్న మేయః చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమే న తేజో న వాయు చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయు న వా సప్త ధాతో న వా పంచ కోశ న వా పాణిపాదం న చోపస్తపాయు చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం నమే ద్వేష రాగౌ నమే లోభ మోహౌ నమే వైమతో నైవ మాత్సర్య భావః న ధర్మో న చాతో న కామో న మోక్షః చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం నమే మృత్యు శంకా నమే జాతి భేద వినానైవ మేనైవ మాతా న జన్మ న బంధు న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం చిదానంద రూపా శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణం న చ సంగతం నైవ ముక్తేర్న మేయః చిదానంద రూపా శివోహం శివోహం
అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం ఈ శివరాత్రి రోజు. ఎవరో కళ్ళు తెరవద్దు. సాధకుల్లారా, యోగుల్లారా, భగవత్ స్ఫూర్తిని పొందేందుకు మన హృదయం విస్తరించుగాక. నా మనస్సు పరధ్యానం నుంచి మరలి సాధనలో ఉనికిని గ్రహించుగాక. నా దృష్టి స్పష్టమైనది అగుగాక. ఉత్తమ కార్యాచరణం శక్తిని చూపేందుకు నా మనస్సు ఆత్మ జాగృతమవుగాక. ఓ అర్ధనారీశ్వర నాగేంద్ర మందార ముఖ్య బహు
శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీని వశిష్ఠ కుంభోద్ధవ గౌతమార్య మునీంద్ర దేవార్జిత శేఖరాయ చంద్ర పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతో శివేన సహ శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీని She
वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क यज्ञस्वरूपाय जटाधराय पिनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु शिवेन सह शिवाय गौरी वदनाब्ज बृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानरलोचनाय तस्मै नमः
पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु। ओ महादेव, నా మనస్సు పవిత్రము శక్తివంతము అగుగాక, విశ్వాత్మతో అది ప్రతిస్పందించుగాక, విశ్వహృదయంతో నా హృదయం లయించునుగాక, పరమాత్మని యొక్క శక్తి వైభవం నా జీవితంలో ప్రవేశించుగాక, ఈశ్వరుడి యొక్క దయ నన్ను ఆవరించి అన్ని పనులకు ప్రేరణ ఇచ్చుగాక, అన్ని రకాల అల్పత్వాల నుండి సంకుచితాల నుండి నన్ను నేను రక్షించుకొనుగాక, ఈ విశ్వం యొక్క ప్రేమను ఆశీస్సులను పొందేందుకు నేను అర్హుణ్ణి అవుగాక. మనల్ని మనం ఆశీర్వదించుకుంటున్నాం, మనలో అపారమైన శక్తి నింపుకుంటున్నాం ఈ శివరాత్రి పర్వదినాన. మహాశక్తి ప్రవహిస్తుంది, అనంత శక్తి ప్రవహిస్తుంది. ససేమిరా, కళ్ళు తెరవద్దు. ధ్యానులారా, భగవంతులారా, ఉచ్ఛ్వాస నిశ్వాస शिवाय गौरी वदनाब्ज बृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै
पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु शिवेन सह वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु शिवेन सह
मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रथमनाथ महेश्वराय मंदार मुख्य बहु पुष्प सुपूजिताय तस्मै शिवाय गौरी वदनाब्ज बृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै वशिष्ठ कुंभोद्धव गौतमार्य मुनींद्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै यज्ञस्वरूपाय जटाधराय पिनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतो शिवेन सह मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रथमनाथ महेश्वराय मंदार मुख्य बहु पुष्प सुपूजिताय तस्मै
शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै श्रीकाराय नमः शिवाय वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मैव काराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै ఎంత భాగ్యం మీ ధ్యానం, ఎంత మధుర మీ ధ్యానం. ఓ పరమాత్మ, అపారత్వానికి ప్రతీక అయిన ఈ విశ్వంలో నేను భాగమై ఉన్నందుకు ఆ పరమాత్ముడి కృపను సదా నాపై ప్రసరింపజేయుగాక. నేను చేసే కార్యాలన్నీ భగవత ఆదేశానుసారమే చేయునుగాక. విశ్వాత్మ గుర్తించే ప్రజ్ఞను పొందెదనుగాక. పరమాత్ముని శరణ వేడడం ద్వారా బలహీనతలు తప్పిదాల నుండి బయటకు వచ్చి శాశ్వతానందం నేను పొందెదనుగాక. चनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रथमनाथ महेश्वराय मंदार मुख्य बहु पुष्प सुपूजिताय तस्मै शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै श्री
वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मैव काराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय पिनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतो शिवेन सह शिवाय गौरी वदनाब्ज बृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै काराय नमः शिवाय वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मैव काराय नमः
पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु शिवेन सह मोदतु शिवाय गौरी वदनाब्ज बृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्री वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै
पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु शिवेन सह ధ్యానం చేస్తున్నాం ఈ మహాపర్వ దినాన. ఆ ఈశ్వరుడు యొక్క చైతన్యపు కాంతి తరంగాలు మన చుట్టూ తా ఆవహిస్తున్నాయి. ఓ పరమేశ్వర, ఎవరి నుండి నాకు శక్తి ఆశీర్వాదం లభిస్తాయో ఆ వైపు నా ఆలోచనలు నా భావాలు పైకెత్తబడుగాక. ఏకాగ్రత జ్ఞానముతో నా మనోబుద్ధులు పరమాత్ముని సేవకై ప్రకృతి సేవకై ప్రేరేపించుగాక. ఓ మహాదేవ, స్వార్థానికి కాఠిన్యానికి నేను లోను కాకుండా ఉందునుగాక. విశ్వాత్ముని యొక్క ఆశీర్వాదంతో నా జీవితం పూరింపబడుదుగాక. మహాశక్తితో నన్ను నేను ఆశీర్వదించుకుంటున్నాను. నా చైతన్యంతో నన్ను నేను విసితపరుచుకుంటున్నాను. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. అద్భుతమైన ధ్యానం జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస
మహాదేవ నాలో ముముక్షత్వాన్ని జిజ్ఞాసను కలిగించు. సత్యం కొరకు చేసే ప్రయత్నంలో నేను నిజాయితీగా అలసట పొందకుండా ఉండెదనుగాక. పరమాత్ముని మనస వాచ కర్మణ సేవింతునుగాక. నేను ధ్యాన సాధనలో ఆధ్యాత్మిక ప్రపంచంలో జ్ఞానుల వద్ద నుండి జ్ఞానాన్ని పొందడంలో ఎటువంటి అపశృతి రానివ్వకుండా నా శుద్ధ చైతన్యం నాకు తోడుగా ఉండుగాక. శ్వాసధార ధ్యాసధార ఉచ్ఛ్వాస నిశ్వాస ఇంకా లోపలికి వెళ్తున్నాం. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా లోపలికి, మరింత లోపలికి, మన లోపలికి, విశ్వం లోపలికి. Oh.
Oh,
Oh.
అర్ధనారీశ్వరుడ, శాశ్వతమైన వాడా, నన్ను నీకు దగ్గరగా ఉంచు. నీ దివ్య స్తుతితో నా సంపూర్ణ ఆనందాన్ని నేను పొందెదనుగాక. నీ ప్రేమతో నన్ను కట్టివేసి నీలో, నీ గణాలలో ఒకడిగా చేయి. నా హృదయములోని అపశ్రుతులు నిచ్చలపరుచు. నా మనస్సు అద్భుతమైన భావాలతో నింపి పవిత్రమైన ఆశయాన్ని నా లోపల మేల్కొలుపు. ఓ ఈశ్వర, అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం సాధకుల్లారా. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, మహాశక్తిని పొందుతున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసనే గమనించండి. ఏ ఆలోచనలు వచ్చినా శ్వాసనే గమనించండి. ఆలోచన లేనివారు మరింత ముందుకు వెళ్ళండి. మీరు అద్భుతంగా ప్రయాణం చేస్తున్నారు, మహాశక్తి వలయంలో ఉన్నారు. హాయిగా కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. డోంట్ వర్క్ నెవర్ ఐస్. Shiva.
వ్యాపకత్వం నాకు అనుభవంలోకి రానివ్వు, నన్ను నేను అశాశ్వతునుగా నశించే గుణం కలవానిగా అస్థిరమైన వానిగా భావించకుండా ఉండేలా శక్తినివ్వు. అందుకై నాలోని నిజతత్వమును నాకు ఎరుకపరచు. నేను అన్నింటి యందు ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రకటిస్తూ జీవించదనగాక. పరమాత్ముడి యొక్క మహిమలను, విశ్వాత్ముడి యొక్క చైతన్యాన్ని అడుగడుగున కనుగొందునుగాక. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్ధవ గౌతమార్య మునీంద్ర దేవార్జిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై
पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु शिवेन सह शिवाय गौरी वदनाब्ज बृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्री वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्जित शेखराय तस्मै काराय नमः शिवाय।
पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु शिवेन सह वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतु शिवेन सह Thank you.
సమదర్శి, నీ రక్షణ నా అనుభవంలోనికి రానివ్వు. నీ అంతర్యామిత్వాన్ని నాకు స్పష్టం కానివ్వు. తద్వారా నేను నీకు పరిపూర్ణ శరణాగతిని సమర్పించగలను. నేను సత్యపదంలో సదా నడుస్తూ విశ్వం వైపు దృష్టి సారించదనుగాక. ఓ సమదర్శి, నా గతకాలపు దుష్కర్మలన్నింటికీ నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. పరివర్తనతో ఉంటానని మాటిస్తున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అవకాశం ఇవ్వు. ఓ మహాదేవ, वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्जित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै यज्ञस्वरूपाय जटाधराय पिनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतो शिवेन सह तस्मै न
मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रथमनाथ महेश्वराय मंदार मुख्य बहु पुष्प सुपूजिताय तस्मै शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै वशिष्ठ कुंभोद्धव गौतमार्य मुनींद्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै यज्ञस्वरूपाय जटाधराय पिनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदतो शिवेन सह मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रथमनाथ महेश्वराय मंदार मुख्य बहु पुष्प सुपूजिताय तस्मै शिवाय।
शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै श्रीकाराय नमः शिवाय वशिष्ठ कुम्भोद्धव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मैव काराय नमः शिवाय అర్ధనారీశ్వరుడు నాలో జ్ఞానాన్ని పెంపొందించుగాక, నా దివ్యత్వాన్ని గోచరింపజేయుగాక, నాకు సరైన అవగాహన కలిగిస్తూ మార్గదర్శనం చేయుగాక, సరి అయిన సేవాభావం శుద్ధ ప్రేమలు నాలో కలిగి నేను యోగ్యుడుగా యోగ్యత్వాన్ని సాధించదనుగాక. హర హర మహాదేవ. ఎవరో కళ్ళు తెరవద్దు మిత్రులారా, అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే, అఖండమైన 3 గంటల పాటు ధ్యానం చేశాం మనం ఈరోజు. మహాశక్తిని తీసుకున్నాం శివుని సన్నిధిలో, శివగణాల సన్నిధిలో, అర్ధనారీశ్వరుడు సన్నిధిలో, జగన్మాత సన్నిధిలో, సకల ఋషులు దేవతల సన్నిధిలో, కైలాసం సాక్షిగా మనం ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఎంత భాగ్యమో ఈ ధ్యానం, ఎంత భాగ్యమో ఈరోజు జాగరణ ధ్యానం. సర్వుల్ని ప్రేమించే పరమాత్మ, విశ్వాత్మ, ఆపూర్ణాత్మ నా జీవితానికి అర్థం పరమార్థం కలిగించుగాక. తన కారుణ్యపు ప్రేమ వీక్షణల వెల్లువతో నన్ను చుట్టుముట్టుగాక. నన్ను స్వార్థపు కోరల నుండి తప్పించి దూరంగా ఉంచుగాక. నాలో మరింత విశ్వ ప్రేమ కరుణ కలిగించి నా హృదయ విశాలత్వాన్ని నేను పెంపొందించుకొనుగాక. ఆఖరి 4 నిమిషాలు మాత్రమే, మనం అద్భుతమైన ధ్యానం చేశాం. ఇప్పుడు మనం మన హృదయంతో సమస్త విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ శాంతి చేద్దాం. సమస్తం శాంతి, ప్రకృతి అంతా శాంతిమయమవుగాక, ఈ భూమంతా శాంతి అవుగాక, విశ్వ శాంతి వర్ధిల్లుగాక. Thank you.
शांति,
ఆఖరి 30 సెకండ్లు మహాదేవుని యొక్క ఓంకారంతో ప్రారంభమై పంచాక్షరితో ప్రారంభమై మృదంగంతో మధుర నాదాలతో శివుని యొక్క లయంతో అడుగులు వేసి మనం తిరిగి మరలా మన శరీరంలోకి వచ్చేస్తున్నాం. పంచభూతాలను శాంతింపచేసి మరి 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతులు రెండు విడదీస్తూ చేతివేళ్ళు మీ కనురెప్పలపై పెట్టుకోండి. 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. అద్భుతంగా ధ్యానం చేసాం మై డియర్ మాస్టర్స్. 3 గంటల పాటు ఈ మహాశివరాత్రి పర్వదినాన అద్భుతంగా ధ్యానం చేసాం. మరి ఇప్పటి వరకు మనతో ఉన్న సమస్త శివగణాలకి మహాదేవునికి అందరికీ నమస్కారాలు అర్పిస్తూ వారికి చప్పట్లు కొడదాం, ధన్యవాదాలు చెప్దాం, వారందరికీ వీడ్కోలు చెప్దాం. తిరిగి మళ్ళా మన జీవితంలోకి వచ్చేస్తున్నాం. వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ లైఫ్. ఈ జీవితం సుసంపన్నం, మనల్ని మనం ప్రతిక్షణం ఆశీర్వదించుకున్నాం. ఈరోజు మన శుద్ధ చైతన్య సాక్షిగా మన జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా, 3 అడుగుల్లో చావు ఎదురు చూస్తున్నా చేయవలసింది ఒక్కటే ధ్యానం. మార్కండేయుడు చేసింది ఇదే. ఆ శివుణ్ణి కౌగిలించుకొని తన మృత్యువును కూడా దాటించుకున్నాడు. ఇదే అది. ఇప్పటిదాకా మనం శివుని సన్నిధిలో గడిపి తిరిగి మన జీవితంలోకి వచ్చాం. 3 గంటలు అద్భుతమైన ధ్యానం చేసాం. మీ అందరికీ అభినందనలు. ఇలాగే మరింత ధ్యానం చేస్తూ మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలని ఆ కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి అందించి మీ అనుభవాలని వాట్సాప్లో పంపించవలసిందిగా కోరుచున్నాం. ఈ 3 గంటల ధ్యానంలో మీకు కలిగిన మధురమైన అనుభవాలు, గొప్పవైన అనుభవాలు మర్చిపోకుండా రికార్డ్ చేసుకోండి, మాకు పంపించండి. మీ సంతోషం, మీ ఆనందం మాకు మరింత శక్తిదాయకం. మరొక్కసారి మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. శివరాత్రి సందర్భంగా మీకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.